వెల్కమ్ టు ఎస్ఏటీ న్యూస్. నేను జగదీష్. బుల్టన్ ముందుగా హెడ్లైన్స్. గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మనదే కావాలి. వైసీపీ శ్రేణులకు విజయసాయి దిశానిర్దేశం. గెలుపొందిన సర్పంచులను అభినందించిన అదీప్ రాజు. అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపించాయని కితాబ్. వేతన సవరణ ఒప్పందం చేయాలి. యాజమాన్యానికి భీమా ఉద్యోగుల డిమాండ్. అవగాహనతోనే టీబీ నివారణ సాధ్యం. వైద్యుల సూచన. నగరంలో ఎన్నికల ప్రచార హోరు. ఓట్లను అర్థిస్తున్న అభ్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే గ్రేటర్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, సైనికుల్లా పనిచేయాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. నార్త్ వైసీపీ కార్యాలయంలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఇతర పార్టీ పెద్దలు, పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. వివిధ వార్డుల నుంచి పార్టీలో చేరిన పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 14, 24, 25, 26, 42 వార్డులకు చెందిన టీడీపీ నాయకులు బాక్సర్ రాజు, తాతాజీ, దాడి శ్రీనివాసరావు వారి అనుచరులు వైసీపీలో చేరారు. సీఎం జగన్ అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పలువురు పార్టీలో చేరుతున్నట్లు విజయసాయిరెడ్డి, నార్త్ సమన్వయకర్త కేకే రాజు, 26వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి పి వెంకటలక్ష్మిలు తెలిపారు. విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో 14వ వార్డు, 24వ వార్డు, 25వ వార్డు, 26వ వార్డు నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది నాయకులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 14వ వార్డు తెలుగుదేశం అభ్యర్థి నరసింహరాజు గారు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ యొక్క వలసలు అన్నటువంటివి కొనసాగుతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పథకాలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి తీరు చూసి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. భవిష్యత్తులో చాలా ఏకగ్రీవాలు కూడా జరుగుతాయి. అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమాలని కూడా ఇంత సీనియర్ నాయకులు కూడా ఆలోచింపజేసిందంటే దానికి నిజంగా మేము చాలా గర్వపడుతున్నాం. అటువంటి నాయకత్వంలో మేము పనిచేయడం, నేను 26వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా మీద నమ్మకం ఉంచి, జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం ఉంచి మేము రమ్మని కోరిన వెంటనే వచ్చినందుకు వీరందరికీ శిరసు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. మేము తప్పకుండా 26వ వార్డులో విజయడంక మోగిస్తాం. అది చిత్తు చిత్తుగా తెలుగుదేశం పార్టీని ఓడిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి, కేకే రాజు గారికి కానుకగా 26వ వార్డుని భారీ మెజారిటీతో అందిస్తాం. పెందుర్తి నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచులను ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు, స్థానిక తాండ్రపాపారాయుడు కళ్యాణ మండపంలో సత్కరించారు. పార్టీ ఎన్నికల పరిశీలకులు గురుమూర్తిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదీప్రాజు, గురుమూర్తిరెడ్డిలు మాట్లాడారు. జగన్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే పార్టీ అభ్యర్థులు అధికులుగా, సర్పంచులుగా గెలిచేందుకు అవకాశం కలిగిందన్నారు. పెద్ద ఎత్తున ఇవాళ 75% స్థానాన్ని వాళ్ళ పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు వాళ్ళు సర్పంచులుగా గెలవడం అనేటువంటిది నిజంగా చాలా సంతోషంగా ఉంది అనేటువంటి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కొన్ని గ్రామాల్లో కులాల వారీగా కూడా రాజకీయాలు చేయాలని చూశారు. కానీ ప్రజలందరూ కూడా వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో, స్థానికంగా నాయకత్వం మీద, మండల స్థాయి నాయకుల మీద, ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకుల మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళు ఎవరైతే మనకి అండగా ఉంటారు అనేటువంటిది చూశారు. కానీ
ఎక్కడ పార్టీయా కులమా లేదంటే మతమైనటువంటిది చూడకుండా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని కూడా వాళ్ళందరూ కూడా పూర్తిగా వాళ్ళ గుండెలు కద్దుకొని వాళ్ళ ఇంతమంది అభ్యర్థిని గెలిపించడం అన్నటువంటిది చాలా ఆనందదాయకం. 36 పంచాయతీలు గెలిచినటువంటి ఘనత పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అదీప్ రాజు గారు మనందరం కూడా హృదయపూర్వక అభినందనలు. మరి అదీప్ రాజు గారు అంతా కృషి చేసి చాలా ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి ఎలక్షన్లో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసిన ద్వారా సీనియర్ చాలా మంది ఉన్నారు. కానీ అందరూ కూడా కుటుంబ సభ్యులాగా మన ఇంట్లో ఒక సోదరుడుగానో కొడుకులాగో అందరూ కూడా భావించే వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రహ్మాండమైనటువంటి గందాపించినటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరి ముఖ్యంగా పరవాడ సవరణపై యాజమాన్యం వెంటనే చర్చలు జరిపి ఆమోదయోగ్యమైన ఆఫర్ను ఇవ్వాలని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు కేవీవీఎస్ఎన్ రాజు డిమాండ్ చేశారు. విజయఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల ఉద్యోగులకు సంబంధించి 42 నెలలుగా బకాయి పడ్డ వేతన సవరణ మీద యాజమాన్యం వెంటనే చర్చ జరపాలని డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్తో బుధవారం 2 గంటల సమ్మెను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యాజమాన్యం అప్పటికీ స్పందించకపోతే మార్చిలో ఒకరోజు సమ్మెకు కూడా కేంద్ర ప్రభుత్వం 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలైన నేషనల్, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా, న్యూ ఇండియాలకి సంబంధించిన వేతన సవరణ 1/8/2017 నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ 42 నెలలు గడిచినప్పటికీ ఒక్కసారి మాత్రమే చర్చలు జరిపారు. అది కూడా 2019 లోక్సభ ఎన్నికల ముందు. తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత చర్చలు జరుపుతామని హామీ ఇచ్చారు. ఇంతవరకు ఆ హామీని నెరవేర్చలేదు. అందువలన ఈ 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీల్లోని అన్ని సంఘాలు, అధికారుల సంఘాలు, ఉద్యోగుల సంఘాలు, వెల్ఫేర్ సంఘాలు కలిసి ఒక ఉమ్మడి ఐక్య వేదికతో మేము దేశవ్యాప్తంగా 3 ఫిబ్రవరి నాడు 1 గంట సమ్మె చేశాం. ఇప్పుడు రేపు 24 ఫిబ్రవరి నాడు 2 గంటల సమ్మె నిర్వహిస్తున్నాం. ఈ 2 గంటల సమ్మె తర్వాత అయినా కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని చర్చలకు పిలిచి అర్థవంతమైన వేతన సవరణ చెయ్యాలి అన్నది మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 2 గంటల సమ్మె తర్వాత కూడా దిగిరాకపోతే మేము ఐక్యంగా మేమందరం అనుకున్నది మార్చిలో ఒకరోజు సమ్మెకు కూడా వెళ్ళాలని చెప్పినని. ఇందులో వేతన సవరణతో పాటు ఉద్యోగులకి వేతన సవరణ చేయడంతో పాటు ఎవరైతే రిటైర్ అయ్యి ఉన్నారో, పెన్షనర్స్గా ఉన్నారో, వాళ్ళ పెన్షన్ని కూడా రివిజన్ చేయాలి అన్నది అప్డేషన్ అనే పదం అంటాం, దాన్ని చేయాలని చెప్పినని. అలాగే నూతన పెన్షన్ స్కీమ్ అన్నది, పాత పెన్షన్ స్కీమ్ బదులు నూతన పెన్షన్ స్కీమ్ అన్నది ఏదైతే 1/4/2010 తర్వాత మా కంపెనీల్లో చేరిన ఉద్యోగులందరికీ వర్తిస్తున్నారో ఆ నూతన పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలని. అట్లాగే నూతన పెన్షన్ స్కీమ్ రద్దు చేయడంతో పాటు పాత పెన్షన్లో ఫ్యామిలీ పెన్షన్ తక్కువగా ఉంది, దాన్ని 15% నుండి 30%కి పెంచాలని. అట్లాగే నూతన పెన్షన్ స్కీమ్లో యాజమాన్యం ఇచ్చే వాటా 10% ఉంది, దాన్ని 14% చేయాలని. ఈ డిమాండ్లతో రేపు 2 గంటల సమ్మెలో కేంద్ర ప్రభుత్వం కింద ఉన్న 4 ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలైన నేషనల్, ఓరియంటల్, యునైటెడ్ ఇండియా, న్యూ ఇండియాలోని ఉద్యోగులు, అధికారులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. క్షయవ్యాధి నివారణ వారోత్సవాల భాగంగా జిల్లా వైద్యాధికారి వసుంధర ఆదేశం మేరకు 51వ వార్డు అంబేద్కర్ కాలనీ ఈ విద్య మ్యాక్స్ సెంటర్లో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. డాక్టర్ కళ్యాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగదీష్ కుమార్ కళ్యాణిలు మాట్లాడారు. వ్యాధి లక్షణాలను వివరిస్తూ మందులు సక్రమంగా వాడితే వ్యాధి నుండి స్వస్థత పొందే అవకాశం ఉందన్నారు. ఈ టీబీ గురించి ప్రజల్లో ముఖ్యంగా ఏంటి అంటే అందరికీ దగ్గు అంటే నార్మల్ దగ్గు అనేసి కొని అనుకుంటారు. కానీ లక్షణాలన్నీ తెలియాలి కాబట్టి వాళ్ళలో కొంచెం అవేర్నెస్ పెరిగించి ఇన్ కేస్ వాళ్ళకి ఏమైనా అవసరం ఉన్నా కూడా అన్నీ మన మ్యాక్స్ సెంటర్లో అవైలబుల్గా ఉండేలాగా చేసుకుంటున్నాము. ఇన్ కేస్ లేదు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేకుండా మన టీబీ పార్టిసిపేషన్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు మణి గారు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ సూపర్వైజర్ గారు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళంతా ఏంటి అంటే ఇంటింటికి వెళ్ళి అవేర్నెస్ పెంచి వాళ్ళకి అక్కడే మందులు ఇచ్చే వసులుబాటు కూడా మేము కల్పిస్తున్నాము. అందరిలో అవేర్నెస్ పెంచడం కోసమనే ఇంకా మా మ్యాక్స్ సెంటర్ స్టాఫ్ కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు. మా ఎన్ఎంస్, ఆశాస్,
మొత్తం అందరూ పార్టిసిపేట్ చేశారు 38 and 39 వార్డ్స్ సచివాలయం స్టాఫ్తో పాటు. ఒక 2 వారాల పాటు దగ్గు క్రమంగా ఉండడం కానీ లేదా బరువు తగ్గిపోవడం కానీ జ్వరం కంటిన్యూస్గా రావడం కానీ ఇలాంటి ఏవైనా లక్షణాలు ఉన్నా కూడా వెంటనే ఆసుపత్రికి సంప్రదించడం అనేది చాలా. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓట్లను అర్థిస్తున్నారు. అందులో భాగంగా 19వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సూరాడ వెంకటలక్ష్మీదాస్, వైసీపీ నాయకులు తైనాల విజయ్ కుమార్, కోల గురువులు, ఏ విజయ నిర్మలతో కలిసి పెద్దజాలారిపేట పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు తనను గెలిపించి వార్డు అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. దోసను కొంచెం సైడ్ తూర్పు నియోజకవర్గం 19వ వార్డు వార్డు పర్యటన సార్ విజయ సాయిరెడ్డి సార్ వస్తున్నారు. 14 సంవత్సరాలు చేయలేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలల కాలంలో చేస్తున్నారు. జనాలు ఎలా అయితే స్పందించారో చాలా బాగుంది, కానీ ఇంకా కాస్త సమస్యలు ఉన్నాయి సార్. మురుకువాడల్లో విజయ సాయిరెడ్డి సారు బాబోజీ నగరు, ఆదర్శ గ్రామం, పెద్దజాలారిపేట, బజార్ వీధి, అన్ని వీధుల్లో కూడా మురికివాడలు ఉన్నాయి సార్. ప్రతి ఒక్క మురికివాడకు వెళ్ళి వాటిని ఎలాగైతే యూజీడీలో క్లియర్ చేయాలో అన్ని విధాలుగా ఆయన ముందుండి నడిచి ప్రతి ఒక్క మురికివాడకు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకు వెళ్ళి ఆయన ఏ విధంగా అయితే జనాలకి హామీ ఇచ్చున్నారో జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నాం మేము తీరుస్తామని చెప్పేసి కంపల్సరీగా మేము ఈ వార్డు పర్యటన అనేది విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో భారీ మెజారిటీతో మేము గెలుస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా తూర్పు నియోజకవర్గం నుంచి మేము గిఫ్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ కంపల్సరీగా. జీవీఎంసీ 33వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బొర్రా విజయలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రోత్సాహంతో పార్టీ వార్డు అధ్యక్షులు రంది గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వార్డు పరిధి వెంకటేశ్వరమెట్ట, అల్లీపురం ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. తనకు అవకాశం ఇస్తే వార్డును నందనవనంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు శ్రీనివాసరెడ్డి, చిన్నమలు, శ్రీహరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు మేము వార్డు పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రందిగోపి గారి ఆధ్వర్యంలో మేము వార్డు పర్యటన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గడప గడపకు వెళ్ళి నవరత్నాలు అన్నీ అందుతున్నాయా, పెన్షను అన్నీ అందుతున్నాయా అని కనుక్కున్నాము. ప్రజలందరూ కూడా చాలా బాగా ఆదరణ బాగుంది, చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. 33వ వార్డు రంది గోపికృష్ణ ఆధ్వర్యంలో ఈ రోజుని ఈ పాదయాత్ర చేపట్టడం జరిగింది. మన అభ్యర్థి 33వ వార్డు అభ్యర్థి అయినటువంటి బోరా విజయలక్ష్మి గారి అభ్యర్థిగా మనం ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ఆమెని పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మీరు వచ్చారు కానీ ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఫలితాలు కూడా మేము అనుభవిస్తున్నాం. ఈ రోజుని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎప్పుడూ చూడలేదు, ఈ 2 సంవత్సరాల్లో మేము చూడబట్టి ఈ రోజుని ఏ కార్యక్రమమైనా సరే మేము చెప్పక్కర్లేదమ్మా, మీకు ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకున్న బాధ్యత మా మీద ఉన్నది అని ప్రతి డోర్ టు డోర్ ప్రతి దాంట్లో ఉన్న వాళ్ళ ప్రతి మహిళలు కూడా హారతలు ఇచ్చి తాలూకా ఆశీర్వాదం అందించి మమ్మల్ని ముందుకు నడిపించడంలో చాలా కృతజ్ఞతలు అయ్యాము. ఈ రోజున ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి ఫలితాలని వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకు ఆదేశం మేరకు ప్రతి వార్డులో కూడా తిరగడం జరుగుతుంది. ఈరోజు 69, 70, 75 బూతుల్లో ఈరోజు పర్యటించడం జరిగింది. అభ్యర్థి అయినటువంటి బోరా విజయలక్ష్మిని ఖచ్చితంగా అఖండ విజయంతో గెలిపిస్తాము, మీకేం ఇబ్బంది లేదు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓట్లను అర్థిస్తున్నారు. అందులో భాగంగా 28వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని నక్క అన్నపూర్ణ, రామ్నగర్, పితానిదిబ్బ తదితర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కనకరాజులు మాట్లాడుతూ అధికార వైసీపీ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వార్డు అభివృద్ధికి తనకు అవకాశం కల్పించాలని కోరారు.
28వ వార్డు అందరు గడప గడపకి వెళ్తున్నాను. అందరూ స్పందన బాగానే ఇస్తున్నారు. మీరే గెలుస్తారు, మీరేం భయపడొద్దు అని అంటున్నారు. మాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అన్నందుకు ఒక ఛాన్స్ నిండా మమ్మల్ని ముంచేశాడు. గడప గడపకి వెళ్తే తిడుతున్నారు అందరూ. రేషన్ కార్డులు క్యాన్సిల్ చేశారు, అన్నీ పెరిగిపోయి నూనె ప్యాకెట్ 150 రూపాయలు అంటే ఎవరు కొనుక్కుంటారు సామాన్యులు? ఆ రోజు తెచ్చుకున్న కూలి అక్కడికే అలా సరిపోతుంది, మిగతా రోజులన్నీ ఎలా గడుస్తాయి పిల్లలు ఉన్నవాళ్ళు? అవన్నీ ఆలోచిస్తున్నామమ్మ. వేసి పొరపాటు చేసాం బాగా, ఈసారి మీరు గెలుస్తారు, మమ్మల్ని గెలిపించండి. అలాగే చంద్రాన్నను కూడా గెలిపిస్తాం అంటున్నారు. మళ్ళీ అతనే రావాలి, మాకు అన్నీ రావాలి. ఇళ్ల పట్టాలు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు అంటున్నారు. ఎక్కడో స్థలాలు ఇచ్చారు అంటున్నారు. స్థలాలు ఇచ్చారు అంటున్నారు, అది ఎక్కడ కూడా చూపించట్లేదు. ఇస్తాము తర్వాత చెప్తామని అంటున్నారు. అది కూడా మాకేమీ న్యాయం జరగలేదు. అప్పుడు డబ్బులు కట్టేశాం 5000 ఆ డీడీలు కట్టాము, మాకు ఆ డీడీలు కూడా మాకు ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. ఏమంటే తర్వాత రండి, మళ్ళీ మరుసటి రోజు రండి, సచివాలయంకి వెళ్ళండి అని అంటున్నారు. మా వార్డులో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు, మీరు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మేము ఓటేసి గెలిపిస్తాం, మేము ఓటేసినందుకు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాం. ఓటేసి గెలిపించినందుకు మేమందరం నష్టపోయాం. ఏమి నష్టపోయామో మాకు తెలుసు అమ్మా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనాలో కూడా లేని నిత్యావసర వస్తువుల ధరలు ఈరోజు ఉన్నాయి. ఒక పెట్రోల్ అయితే రోజు రోజుకి పెరుగుతుంది. ఇళ్ల పట్టాలను ఇచ్చారు, ఆ ఇళ్ల పట్టాల్లో ఇల్లు ఎక్కడిస్తారో తెలియదు. దాని మీద ఒక సంతకం లేదు, దాని మీద ఒక ఏరియా పేరు లేదు, అది ఏ ఏరియాలో ఇస్తారో కూడా తెలియదు. అలాంటి కరపత్రం ఒకటి ఇచ్చేశారు మా చేతికి. అంత మోసం చేస్తున్నారు జనాల్ని. కరెంటు బిల్లు మా పేరు మీద ఉంది, 300 దాటిందని. మా కరెంటు బిల్లు మాకు 300 దాటపోయినా వాళ్ళ పెన్షన్లు రద్దు చేశారు. 28వ వార్డులోని ముఖ్యంగా మెయిన్ రామనగర్లో ఏరియా అంతలో నెహ్రూ నగర్ కూడా ఒక భాగం. పక్కకి వెళ్తే గింజపేట ఉన్నదండి, బానోజీ నగరం, సబరి నగరం, పితాన్దిబ్బ, న్యూ పితాన్దిబ్బ, దమ్మవారి వీధి, జయసంతోష్ మాత కాలనీ, ఓటగడ్డ, పందిమెట్ట, ఇలా ప్రాంతాలన్నీ ఉన్నాయి మా రామనగర్లో. ఈ రామనగర్లో చాలా చోట్ల ఈరోజు 20 నెలల కిందట అభివృద్ధి కార్యక్రమం ప్రతి చోట జరిగేది. రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, పార్కులు డెవలప్మెంట్ కానీ, ఈ పార్కు కూడా గత 3 సంవత్సరాల కింద డెవలప్ అయింది. మళ్ళీ ఈరోజు వరకు కనీసం ఇక్కడ చూసే అధికారులు లేరు, చూసే నాయకులు లేరు. జీవీఎంసీ 38వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బెహరా వెంకటరత్నం వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఘోషాసుపత్రి, టౌన్ హాల్ పరిసర ప్రాంతాల్లో ప్రచార ర్యాలీ చేపట్టారు. మహిళలు హారతలు పడుతూ వెంకటరత్నానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తనను ఆశీర్వదించి గెలిపిస్తే కాలనీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అడుగుజాడల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు జరిపోతుల ప్రసాద్, సన్యాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులోని క్యాండిడేట్గా బెహరారత్నం సీట్ ఇచ్చారు బెహరారత్నానికి. ఈ వార్డు బాధ్యత అంతా నాకే అప్పచెప్పారు. ప్లస్ కీలకంగానూ మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మన సకలాపత్తుల సన్యాసరావు గారు. ఈ వార్డులోని మత్స్యకారులు 7200 మంది ఉన్నారు. ఈ మత్స్యకారులకు ఇవ్వగా ఈ వార్డులో ఇచ్చారు. ప్రెసిడెంట్ విషయంగానూ వీళ్ళు తీసుకొని ఈ వార్డు ప్రెసిడెంట్ గారు, నేను, మారుతి శ్రీనివాస్ గారు కలిసి ఈ వార్డు దగ్గరుండి బెహరారత్నాన్ని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. 38వ వార్డుకి నాకు కార్పొరేటర్ అభ్యర్థిగా సీట్ ఇచ్చారు వైసీపీ తరఫున. మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు నన్ను గుర్తించి నా కష్టాన్ని చూసి, ఈ అమ్మాయి అయితే బాగుంటుంది, ప్రతి ఒక్కరితో సహకరిస్తుంది, ప్రతి ఒక్కరి పనులు చేస్తుందని నాకు ఈ సీట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్కి, పాదాభివందనాలు. అలాగే మన ప్రజల్లోని అందరిలోని గుర్తింపు తెచ్చుకొని ఇంకా మంచి పనులు చేసి మన వార్డు అభివృద్ధి చేయాలని ఈ నేను సేకరించాను ఈ పోస్ట్ని. అలాగే సార్ చేతుల మీద ఇంకెన్నో కార్యక్రమాలు చేయాలి వార్డులో ప్రజలకి, ప్రతి కార్యక్రమం కూడా చేసి వాళ్ళ దగ్గర గుర్తింపు పొందాలని ఇంకా నాకు సహకరిస్తారు ప్రజలందరూ. ఈ కార్యక్రమం కూడా ప్రజల దృష్టిలోని మళ్ళీ మనం చెప్పి, అమ్మ మీరు జగనానికి గెలిపిస్తే మళ్ళీ మనకి ఈ వార్డు తరఫున నాకు సీట్ ఇచ్చినందుకు మీరు గెలిపిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు నేను చేయగలుగుతానని ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా రెండు పోట్లు వార్డు తరఫు నుండి గిఫ్ట్
గిఫ్ట్గా నేను అన్ని ఫుల్ మెజార్టీతో గెలిచి గిఫ్ట్గా చేతిలో పెడతాం. అన్ని మన వాసుపల్లి గణేష్ కుమార్ గారు జగన్ గారు చేతిలో 14 వార్డులు గిఫ్ట్గా పెడతానని వాగ్దానం చేసినందుకు అది నిన్ను నిరూపించుకుంటాను. ప్రజల్లోనే ఉంటాను, ప్రజలంటే ఉంటాను. గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు తమ తమ వార్డుల్లో ప్రచారం నిర్వహించి ఓట్లను అర్థిస్తున్నారు. అందులో భాగంగా 19వ వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి నూకరత్నం పెద్దజాలారిపేట పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తండ్రి రాజుతో కలిసి తనను గెలిపించాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నేను 19వ వార్డులో టీడీపీకి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. సైకిల్ గుద్దుకే ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే చంద్రబాబు గారు, వలకపూడి సార్ గారు నాకు సీటు ఇవ్వడం జరిగింది. మా నాన్న టీడీపీ రాజు. నా ప్రజలందరూ ముందుండి, నా గ్రామందరూ ముందుండి నన్ను నడిపిస్తారని కోరుకుంటున్నాను. ఆ అమూల్యమైన ఓటు నాకు సైకిల్ గుర్తుపై వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీడీపీ రాజు కుమార్తె అయినటువంటి నూకరత్న గారికి సీటు ఇవ్వడం జరిగింది. ఈరోజు డోర్ టు డోర్ బొట్టు కార్యక్రమం జరగడం జరుగుతుంది. కావున గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి రింగుల వల, రెండు సంవత్సరాల నుంచి గ్రామంలో రోడ్లు వెయ్యట్లేదు, మూడు దోమలు పెడుతుంది, 4 కుక్కలు పెడుతుంది, 5 ఇంతవరకు మత్స్యకారులకు సంవత్సరం అవుతుంది జీప్లాస్లు అనేది ఇంతవరకు ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఎవరు ప్రజాసేవ చేస్తున్నారో వారికే మీరు ఓటు వేసి అఖండ మెజార్టీతో ఊరు పరువును నిలబెడతారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. బయట వాళ్ళు చాలామంది వస్తున్నారు, వారికి మీరు ఓటుతోటే బుద్ధి చెప్పండి. కళ్ళబొల్లి మాటలు నమ్మొద్దు. ఎన్నో చెప్తారు, ఎన్నో చేస్తాం అది చేస్తామని కల్లారా చూస్తున్నాం. ఈ వార్డులోను 2 సంవత్సరాలు ఉండి కట్టిన ఇల్లు లేకపోయినాయి, నడిచిన రోడ్డు బాగోలేదు, ఉందామంటే దోమ, వెళ్దామంటే కుక్క. ఏమైనా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. 45 రోజులు ఒక దానికోసం ఫైట్ చేసాం. నగరంలో గ్రేటర్ ఎన్నికల సందడి మొదలైంది. ఆయా పార్టీల కార్పొరేటర్ అభ్యర్థులు వివిధ రూపాల్లో జనాల్లోకి వెళుతున్నారు. అందులో భాగంగా 29వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉరుకోటి నారాయణరా శ్రీరంగాపురం, శ్రీ వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. తనను గెలిపించి వార్డు అభివృద్ధిలో భాగస్వామిని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కండిపల్లి సతీష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా 29వ వార్డులోని శ్రీరంగపురం బుధవారం గార్డెన్స్ ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకోవడానికి ఈరోజు వార్డు పర్యటన చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు పిలుపు మేరకు, అలాగే మా విజయసాయిరెడ్డి గారు, అలాగే ఎంపీ గారు ఎంవీ సత్యనారాయణ గారు వీళ్ళ ఆధ్వర్యంలో నేను ప్రజల తాలూకా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలు వాళ్ళ దృష్టి తీసుకెళ్లి ఇమీడియట్లీగా పరిష్కరించడం కూడా జరుగుతుంది. అలాగే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఆయన పెట్టిన నవరత్నాల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే పెట్టారో ఆ యొక్క ప్రతి పథకం కూడా ప్రతి ఒక్క ఇంటికి గడపకి వెళ్ళి అందుతుంది. ప్రజలైతే భ్రమరథం పడుతున్నారు, బాబు మీకు ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీకు ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని నిక్కటగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు వాళ్ళ తాలూకా దీవెనలు చూస్తుంటే మాకు ఉత్సాహం ఎక్కువై మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. మా ప్రీతిమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఈరోజు పెన్షను ప్రతి ఒక్క అవ్వ కూడా వాళ్ళ ఇంటికి ఉదయాన్నే 6 గంటకి వెళ్ళి పెన్షన్ అందడం అనేది ఆ అవ్వ అయితే సంతోషం చూస్తుంటే బాబు మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం. అలాగే మా ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు అయితే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రజల వద్దనే ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకొని మా మేము ఇమ్మీడియట్లీగా సమస్యలు ఏ సమస్యలు పట్టుకెళ్ళినా ఆ సమస్యలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీగా పరిష్కరించడం కూడా జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అభివృద్ధి పథకాలు ఏ విధంగా అయితే చేస్తున్నారో మా ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ గారు కూడా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి మా తాలూకా సమస్యలు ఇమీడియట్లీగా పరిష్కరించడం కూడా జరుగుతుంది.
ప్రజా సమస్యల మీద పట్టున్న సిపిఎం అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని పార్టీ నాయకులు అజయ్ శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పెందుర్తి సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 3 దశాబ్దాలుగా ప్రజా సమస్యల మీద పోరాడిన వ్యక్తులే ప్రస్తుతం ఎన్నికల బరిలో అధ్యక్షులుగా ఉన్నారని అన్నారు. జీవీఎంసీలో కలిపేసి విస్తరణ జరుగుతుంది. 2 రకాలుగా అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు భీమనపట్నం అనకాపల్లి కనుక మనం చూస్తే ఇంతకుముందు ఎలా ఉందో అలాగే పోలిస్తాను. ఆ విలువైన ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు ఏమీ లేవు. ఇప్పుడు ఎందుకు తగ్గుతారో తెలీదు. ఆ రకమైనటువంటి పరిస్థితులు విశాఖపట్నం నగరాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అందులో భాగంగా విలీన ప్రాంతాల్లో కూడా మనం పోటీ చేస్తున్నాం. అనకాపల్లి, భీమిలి, ఇటు పెందుర్తి ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా పోటీ చేస్తున్నాం. పెందుర్తి ప్రాంతంలో 97వ వార్డు నుంచి సిపిఎం పార్టీ అభ్యర్థిగా బి అనంతరక్ష్మ గారు పోటీ చేస్తున్నారు. బి అనంతరక్ష్మ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ సుపరిచితురాలని, ప్రజా ఉద్యమాల్లో గత 3 దశాబ్దాలకు పైగా పాల్గొంటున్నటువంటి నాయకురాలు, అనేక సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు అవన్నీ చేశారు. పేదలకు ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలనేటువంటి భూ పోరాటాలు చేసి పేదలకు ఇల్లు ఉండేటట్టుగా ఒక పైసా కూడా ఆశించకుండా పేదల దగ్గర నుంచి ఆ రకంగా సిపిఎం పార్టీ చేసినటువంటి పోరాటాలు అన్నింటిలోనూ కూడా ఆయన అగ్రభాగాన నిలబడ్డారు. ఇళ్ళు వేసుకోవడమే కాదు, ఇళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, ఆ కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, వీటన్నిటి కోసం కూడా విశేషమైనటువంటి కృషి చేశారు. అందువల్ల మనకి భూ పోరాటం చేసి పేదలకి ఇళ్ల స్థలాలు పంపిణీ చేసినటువంటి ప్రాంతాల్లో అత్యధిక ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయంటే మన పెందుర్తి ఏరియాలోనే ఉన్నాయి. సిపిఎం పార్టీ అభ్యర్థి, ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి అనంతరేష్ గారిని గెలిపించుకోవాలి. మొత్తం జీవీఎంసీలో పోటీ చేసినటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థుల్ని, అందులో భాగంగా 97వ వార్డు నుంచి పోటీ చేసినటువంటి అనంతలక్ష్మిని గెలిపించాలని ప్రజానీకానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ వార్డులో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ వార్డు అంతా కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. 2వ విషయానికి వచ్చేసరికి అనేక పోరాటాలు చేసాం సిపిఎం పార్టీగా. అభివృద్ధి పదంలో పట్టాలు, ఇళ్ల స్థలాలు, డ్రైనేజీలు, రోడ్లు, ఇక అనేక సమస్యల మీద, పేదల పట్ల ఉన్నటువంటి సమస్యలు, అలాగే మధ్యతరగతిలో ఉన్నటువంటి వారికి కూడా చాలా విషయాల మీద, సమస్యల మీద కూడా పనిచేసాం. సిపిఎం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నేను 2001లో ఉప సర్పంచ్గా కూడా నేను ఎన్నికయ్యాం. 97వ వార్డులో ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుని మీరు చేత మేము చేయించుకోలే సామర్థ్యం మాకు ఉందని చెప్పేసి అందరూ కూడా ఆర్దలిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా చూసాం. అత్యంత మెజార్టీతో నన్ను గెలిపిస్తారని సిపిఎం పార్టీ అభ్యర్థిగా చుట్టి కొడవలి నక్షత్రం గుత్తికి ఓటేసి గెలిపించి వారి సేవలందరూ కూడా చేసి అన్ని వార్డుల్లో కూడా సమానంగా చేస్తామని చెప్పేసి మేము కోరుతా ఉన్నాను. జీవీఎంసీ 69వ వార్డు సిపిఎం అభ్యర్థి జి సుబ్బారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. హరిజన జగ్గాయపాలెంలో గడప గడపకు వెళ్లి తన సతీమణితో కలిసి ఓట్లను అర్థించారు. సరైన నాయకత్వం లేకపోవడం వల్లే వార్డు వృద్ధికి నోచుకోలేదని, తనకు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అరవై 9వ వార్డు నుంచి ఈ సుబ్బారావు అయిన నేను సిపిఎం పార్టీ తరఫున సుత్తికొల నక్షత్రం మీద పోటీ చేయడం జరుగుతాం. ఎందుకంటే సిపిఎం పార్టీ అనేది నిరంతరం ప్రజల సమస్యలు ఏమున్నప్పటికీ కూడా నిరంతరం పోరాటం చేసి దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. రేపు సిపిఎం అభ్యర్థులు కార్పొరేషన్లో లేకపోతే రేపు ఆస్తి పన్ను కానీ, డ్రైనేజ్ పన్ను కానీ, వాటర్ పన్ను కానీ, ఇతర యూనిట్ ఛార్జీలు కానీ, ఇవన్నీ పెంచేదానికి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి ఉంచారు. రేపు కౌన్సిల్లో తీర్మానం పెడతారు, మరీ దాన్ని ప్రజల మీద బాధ్యతలు జరుగుతుంది. కాబట్టి నేను కోరేది ఏంటంటే, మా సిపిఎం పార్టీ నుంచి మేము కొంతమంది కౌన్సిల్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏజెండాలని ప్రవేశపెట్టి తీర్మానం చేయడానికి మాత్రం అవకాశం లేకుండా అటు కౌన్సిల్లోనూ ఇటు బయట కూడా మేము ప్రభుత్వాన్ని నిలేస్తాం, ఎన్నికైన కార్పొరేట్ కూడా నిలేస్తాం, ఈ సమస్యలు వెనక్కి తీసుకునే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. కాబట్టి నా యొక్క ఎన్నిక అనేది ఈ ఒక్క వాటికే పరిమితం కాదు. కార్పొరేషన్లో మొత్తం మిగతా కార్పొరేషన్ కూడా కోఆర్డినేట్ చేసి ప్రజల మీద బాధపడకుండా మేము చేసే పోరాటం అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి చుట్టికౌళ నక్షత్రం మీద మాకు ఓటు వేసేదని మేము కోరుతాము. బులెటిన్ నుంచి ముందు హెడ్లైన్స్ మరోసారి.
గ్రేటర్ ఎన్నికల్లో మేయర్ పీఠం మనదే కావాలి. వైసీపీ శ్రేణులకు విజయసాయి దిశానిర్దేశం. గెలుపొందిన సర్పంచులను అభినందించిన అదీప్ రాజు. అభివృద్ధి సంక్షేమ పథకాలే గెలిపించాయని కితాబ్. వేతన సవరణ ఒప్పందం చేయాలి. యాజమాన్యానికి భీమా ఉద్యోగుల డిమాండ్. అవగాహనతోనే టీబీ నివారణ సాధ్యం. వైద్యుల సూచన. నగరంలో ఎన్నికల ప్రచార హోరు. ఓట్లను అర్థిస్తున్న అభ్యర్థులు. ఏసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.